ఇంట్లోకి మంచాన పడిపోయి చనిపోయిందన్నమాట. ఆమె ఎవరది? అమ్మారియా, అమ్మారియా, నాకు అర్థమైంది. పాప ఇక్కడే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, మా చుట్టూ తిరుగుతున్నట్టు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. గైస్ గైస్, మీరు ఫస్ట్ అయితే ఈ వీడియో వాళ్ళ డాడ్ దాకా రీచ్ అవ్వాలి, అందుకని మీరు ఫస్ట్ లైక్ చేయండి. తర్వాత మీకు నచ్చకపోయినా సరే ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి రాయండి, హాయనో ఏదైనా కామెంట్ రాయండి. ఎందుకంటే దానివల్ల వీడియో అయితే వాళ్ళ డాడ్ దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎక్కువ రీచ్ రావడం వల్ల. మీరు దయచేసి లైక్ ఇంకా కామెంట్ చేయండి. పాపం వాళ్ళ డాడ్కి తెలుసో తెలీదో తన కూతురు ఇలా ఆత్మలా మారిపోయిందని. నేను మళ్ళీ రియా పాప దగ్గరికి అయితే వచ్చేసాను. చాలామంది అడుగుతున్నారు ఇప్పటికే, మీకు తెలుసు కదా, నేను వచ్చినప్పుడైతే నేను ఆమెకు స్పెషల్గా ఏమీ చాక్లెట్లు కానీ లేదంటే తనకి ఇష్టమైన వస్తువులు కానీ బొమ్మ కానీ తీసుకెళ్ళి అడగలేదు. అందుకని పాప అయితే రాలేదు నాకు, ఓన్లీ సౌండ్లు చేసి నన్ను భయపెట్టడానికి మాత్రమే ట్రై చేసింది. కానీ సాగర్ గారు తీసినప్పుడు అయితే ఆయన కొంచెం ప్రయోగాలు లాంటివి చేశారు కదా, సో దానివల్ల ఆమె బయటకైతే వచ్చింది, ఆమె సోల్ అనేది. సో అట్లా వచ్చేసి డాడీ డాడీ అని పిలవడం అయితే స్టార్ట్ చేసింది. సో నేను మళ్ళీ ఆ డాడీ అనేది నాకు వినపడుతుందా లేదా, సో తనకు మాత్రమే వినపడిందా ఏంటి అనేది కనిపెట్టడానికి అయితే మళ్ళీ వచ్చాను. సో నేను పోల్ అయితే పెట్టాను, అందరూ రియా పాప మాత్రమే కావాలన్నారు. సో అందుకనే మళ్ళీ ఇక్కడ పార్ట్ 3 తీయడానికి అయితే వచ్చాను. సో మన కెమెరామెన్ సాయి అయితే రాలేదు, సో నా బెస్ట్ ఫ్రెండ్ ముబషీర్ వచ్చాడు ఈరోజు. సో ఇద్దరం లోపలికైతే వెళ్తున్నాం, ఇలా ఏం జరుగుద్దో చూద్దాం ఈరోజు. కుండీలు ఉంటుంది చూడండి, చెట్టు ఎలా అయితే ఉందో, చెట్టు చూస్తున్నారు కదా. నేను ఆ రోజు ఇది చూడలేదు, గమనించలేదు అంతగా. దాని లోపలికి అయితే వెళ్దాం. అమ్మారియా, నేను మళ్ళీ అయితే ఇక్కడికి వచ్చాను. మీరు ఒకే ఒకసారి నాకు సేమ్ ఆ మాటనైతే ఒకసారి నాకు వినిపిస్తారా? నేను సాగర వ్లాగ్స్ ఆ డాల్ తీసుకొచ్చారు కదా, ఆ డాల్ ఇక్కడైతే ఉంది చూడండి, చూసారు కదా. దగ్గర దగ్గర చేతపడి అన్న చేశారంట. సో ఈ వీడియో గురించి స్టోరీ తెలియని వాళ్ళకైతే ఒకసారి మళ్ళీ చెప్తాను. అదేంటంటే భరతనాట్యం నేర్చుకుని కాళ్ళు నొప్పులు పుట్టి అని చెప్పేసి ఇంట్లోకి మంచాన పడిపోయి చనిపోయిందన్నమాట ఆమె. ఎవరది?
సారీ గైస్, నాకు మధ్యలో బ్యాటరీ అయితే అయిపోయి అది కెమెరా టర్న్ ఆఫ్ అయితే అయిపోయింది. సో అదే ప్రాబ్లం, ఇంకేం కాదు. ఇక్కడ మాత్రం చాలా. ఎవరది? వాయిస్ వినిపిస్తుంది కదా మీకు? ఏ అమ్మా రియా, అమ్మా రియా, నాకు అర్థమైంది. చూసావా అమ్మా రియా, నువ్వు ఇలా తలుపు వేయడం కాదు. అసలు నీ బాధ ఏంటో చెప్పు నాకు. అమ్మా రియా, ఉన్నావా ఇక్కడ? తెలుసుది అమ్మా రియా, నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు అర్థమైంది. నాకు ఒకసారి కనిపించు, ఇక్కడికి వచ్చేసి అర్థమైందా? మేము ఏదన్నా డిస్టర్బ్ చేస్తుంటే సారీ. చూసావు కదా మొత్తం స్టూళ్ళు సేమ్ గైస్, సేమ్ సాగర అన్న వీడియోలో కూడా ఇదైతే కదిలింది. ఇప్పుడు కూడా కదిలిపి మరీ వెళ్ళింది అది. సారీ, అది ఇది అంటున్నా, క్షమించు. సో పాప ఇక్కడే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, మా చుట్టూ తిరుగుతున్నట్టు. చూద్దా మరియా, ఆటలు ఆడుకోవద్దు ప్లీజ్. పై చూపి, ఎవరైనా ఉన్నారా పైన? ఎవరైనా ఉన్నారా పైన? హలో, పూజ చేసిన క్యాండిల్స్ కానీ చాక్లెట్లు కానీ పాప కోసం తెచ్చినవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ డోరే కదా రోజు రాంది. ఇవో ఇట్లా పట్టేసి ఆ రోజు రాలేదు. కెమెరా ఏంటి? ఏం లేదు. ఏం రా నువ్వా? మరి ఏంటి సౌండ్? ఏం కాదన్నా, నాకైతే మొత్తం భయమవుతుంది ఈరోజు. అమ్మా, నేను లాస్ట్ టైం ఫైనల్ గా అడుగుతున్నా, మీరు కనిపిస్తే కనిపించండి, లేదంటే మాట్లాడండి ఏదన్నా.
అంతేగాని ఇట్లా సౌండ్ చేయడం కరెక్ట్ కాదు కదా. డాడీ డాడీ అంటుంది అమ్మా. నేనైతే విడిపోతాను. అమ్మా నువ్వు ఉన్నావా ఇక్కడ? కానీ वो डैडी डैडी वॉइस वस्तुंदी. అమ్మా చాలు చాలు ఇంకా చాలు చాలు ఎక్కువైపోయింది ఇంకా వద్దు. ఇంక ఎక్కువైపోయింది వద్దు. నువ్వు ఆడుకుంటున్నావా అని అర్థమైంది. అటు ఇటు హైడ్ అండ్ సిక్కు. సో చూసారు కదా గాయ్స్, ఓ సాగర వాళ్ళు ఇట్లా ఆ బొమ్మను పెట్టి పిలవడం వల్ల అయితే ఆమె ఏమైందో తెలియదు, మేలుకొంది అనుకుంటా ఆత్మ. సో డాడీ అని పిలుస్తుంది ఎవరు వచ్చినా సరే. నేను సాగర్ కన్నా ముందు వచ్చాను కాబట్టి నాకేమి వినపట్టలేదు. తర్వాత సాగర్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇట్లా ఈ పూజలు లాంటిగా అది ఇది చేశారు కాబట్టి ఆమె అయితే బయటకు వచ్చింది. ఇప్పుడేమో ఆటలాడుతుంది కనిపించకుండా. నువ్వు ఆడుకో, నాకు అర్థమైంది. నేను ఈ ఇంట్లోకి వస్తే నువ్వు ఆ ఇంట్లోకి వెళ్తావు, ఆ ఇంట్లోకి వస్తే ఈ ఇంట్లోకి వస్తావు. ఇదే కదా, ఇంకేముంది? చాలు ఇంకా చాలు చాలు సౌండ్ చాలు మా కనిపించక ఏం పర్వాలేదు. అర్థమైంది వదిలే. వస్తే ముందుకు రా. ఏంటి అవి పిల్లల? నువ్వు పిల్లివా మనిషి వద్ద అయ్యాడువా? డౌట్ వేస్తున్నారా?
ఏదో ఉంది మొత్తం మీద నాకు అర్థమైంది. నేను ఒక్కసారి కూడా ఇంటి బ్యాక్ సైడ్ కానీ ఒక్కసారి తీసేసి వద్దంటా. మరియా ఉన్నావా? ఎవర్రా ఏడు సైకోగా రాలే అంటే రియా పాప వచ్చిందా? నాకు అర్థం కావట్లేదు. రాళ్ళు తీసుకుంటాడు ఏమ్మా? ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఏదో డేంజర్ జరగబోతుంది అనిపిస్తుంది. వచ్చింది ఇద్దరమే. మనిషి అయితే గోడ పక్కన ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దిగి 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 పల్లెడు ఇక్కడ ఒకసారి సార్. అమ్మారియా నువ్వు కానీ ఇక్కడ ఉన్నావా? సౌండ్ చేస్తుంది. చాలు 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 ఇంకా నువ్వు ఉంటే కనుక ప్రశాంతంగా పైకి వెళ్ళిపో. మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. మమ్మల్ని భయపెట్టింది చాలు ఇంకా. ఎవరు భయపడే వాళ్ళు అయితే లేరు. ప్రశాంతంగా పైకి వెళ్ళిపోయి మీ మా మీ నాన్నకే మళ్ళీ కొట్టొచ్చు కదా. ఎందుకని ఇలాగ అందరినీ భయపెడుతూ ఇక్కడే ఉంటావు? చూడండి గైస్, ఈ బొమ్మ అయితే ఇక్కడికి ఎలా వచ్చింది నాకు అయితే అర్థం కావట్లేదు. వాళ్ళు తెచ్చారు కానీ పైన ఎవరు కట్టే ఛాన్స్ ఉందంటారు మీరే చెప్పండి. ఇన్ని సౌండ్లు చేస్తుంది భయపడుతుంది వెళ్ళిపోవాలని, అంతేగాని కనిపించట్లేదు. ఓకే అమ్మా చాలు ఇంకా. అమ్మా రియా, మీ అమ్మాయిని ఏదో దెయ్యము గోష్టు అని నేను ఏమీ అనట్లేదు. సో ఆమె చేసే పనులు అలా ఉన్నాయి, నన్ను క్షమించండి. మీరు కానీ ఈ వీడియో చూస్తుంటే నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే కనుక. సో మీ రియా గారు, మీకు కూడా రియా అమ్మ, మీకు కూడా క్షమించమని అడుగుతున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఇక్కడ నుంచి అయితే నేను వెళ్ళిపోతున్నాను ఇంకా. ఓకే గైస్, మీరైతే చూస్తున్నారు కదా ఎన్ని సౌండ్లు చేస్తుంది కానీ ఏమైతే కనిపించట్లేదు. నేను చూద్దామని ట్రై చేస్తున్నాను కానీ కనిపించట్లేదు. సో ఇక్కడ నుంచి అయితే నేను ఇంటికైతే వెళ్ళిపోతాను. మీరులో ఎవరైనా నా పార్ట్ 1 ఇంకా 2 చూడకపోయి ఉంటే కనుక అవి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అవి రెండు కూడా చూడండి ఖచ్చితంగా. అండ్ గైస్, ఫైనల్గా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ నేను తనకి ఏదైనా పాలు కానీ
తనకి ఇష్టమైన వస్తువులు కానీ తీసుకెళ్ళి నేను మళ్ళీ ఒకసారి తనని ఎదురుగుండా ప్రత్యక్షం అవ్వమని అడుగుదాం అనుకుంటున్నాను. సో మీరు ఖచ్చితంగా ఆ పాటను కూడా చూద్దురు కానీ. సో ఈ పాట అయితే నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. పార్ట్ 1 2 చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అవి క్లిక్ చేసి చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి, వీలైనంత త్వరగా మళ్ళీ చేస్తాను. బై బై గైస్.